హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీవీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్. చిత్రలహరి సినిమా చూడని వాళ్ళు, ఎవరైతే ఇంకా చూడలేదో, లేకపోతే ఆల్రెడీ చూసిన వాళ్ళు, ఒక్కసారి ఈ రివ్యూ అంటే నా వ్యూ చూసినాక మళ్ళొకసారి థియేటర్కి వెళ్ళాలనిపిస్తుందండి. రియల్గా మీరు అబ్జర్వ్ చేశారో చేయలేదో నాకైతే రియల్లీ ఇది ఒక మోటివేషన్ మూవీ లాగా అనిపించింది. ఒకసారి నా అబ్జర్వేషన్స్ పర్ఫెక్ట్గా చూడండి. రియల్గా సినిమా మోటివేషన్ మొత్తం ఈ డైలాగ్ మీద రన్ అవుతుంది అనిపిస్తుంది. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసినంత సింపుల్గా మనకి సక్సెస్ రాదు అని చెప్పి మనకి ఫాదర్ క్యారెక్టర్ సన్కి మనకి నేరేషన్ చేస్తూ ఉంటుంది. రియల్గా సినిమా మోటివేషన్ మొత్తం దాని మీదనే రన్ అయిన అనిపిస్తుందండి. రియల్గా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సినిమాలో సాంగ్ లిరిక్స్ కూడా చాలా పర్ఫెక్ట్ నేరేషన్ ఇస్తూ ఉంటుంది. నీకు టాలెంట్ దేనిలో అయితే ఉందో అక్కడే నువ్వు హార్డ్ వర్క్ చేయి, అదే నీకు సక్సెస్కి దారితీస్తుంది అని చెప్పి మనకి ఆ సాంగ్ లిరిక్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా చెప్తూ ఉంటాయి. డూ హార్డ్ వర్క్ అంటే సినిమా హోప్ అనేది ఎలా అనిపిస్తుంది అంటే డూ హార్డ్ వర్క్, నువ్వు ఏదైతే నమ్మి చేస్తున్నావో ఆ హార్డ్ వర్క్ని ఎప్పుడు లూజ్ చేసుకోకు, అదే నీకు కన్ఫామ్గా ఒకరోజు సక్సెస్ని అనేది తీసుకొస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఆ మాటలు నువ్వు పట్టించుకోకు. డూ హార్డ్ వర్క్, వాట్ ఎవర్ యూ ట్రస్ట్, ఆ ట్రస్ట్ అనేది నువ్వు లైఫ్ లాంగ్ గుర్తుంచుకో అని చెప్తూ ఉంటుంది. అండ్ మనకి ఫాదర్ డైలాగ్స్ కూడా అండి చాలా మోటివేషనల్గా అనిపిస్తాయి. మనకి పోసాని కృష్ణమల్లి గారు సాయిధరమ్తో చెప్పే ప్రతి ఒక్క మోటివేషన్ డైలాగ్స్ అనేది రియల్గా లైఫ్లో ఇన్స్పిరేషనల్గా మనం తీసుకోవచ్చు. సాయిధరమ్తేజ్ గారు లవ్లో ఫెయిల్ అయినప్పుడు తను ఇచ్చే గైడ్ లైన్స్ కానీ, తను చెప్పే సజెషన్స్ కానీ, ఏదైనా వర్క్లో స్ట్రక్ అయినప్పుడు తను ఇచ్చే మోటివేషన్ కానీ రియల్గా మన హార్ట్కు టచ్ అవుతూ ఉంటుంది. ఏదైనా వర్క్లో ఎవరైనా మిస్టేక్స్ చెప్తే ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని వెంటనే దాంట్లో హార్డ్ వర్క్ చేసి వాళ్ళకి సమాధానం ఇచ్చే రేంజ్లో మనం ఉండాలి. కానీ ఎవడో డిసప్పాయింట్ చేసిందని చెప్పి లైఫ్ అక్కడనే వెయిట్ చేయడం అంటే అక్కడనే స్ట్రక్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో రియల్గా పర్ఫెక్ట్ అంటే ప్రజెంట్ ఉన్న యూత్కి ఏదైనా సడన్గా ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు అక్కడనే స్ట్రక్ అవ్వకుండా ఆ కష్టాల్లో మనం ఏం తప్పు చేస్తున్నాం ఏంటి అని చెప్పి కరెక్ట్ గైడ్లైన్స్ తీసుకొని కరెక్ట్గా ముందుకెళ్ళి డిసిషన్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ అని చెప్పి యూత్కి రియల్గా కనెక్ట్ అయ్యేటట్టు సినిమా అనేది నడిపించారండి. ఎక్కడ ఒక ఫైట్ లేదు, ఎక్కడ ఒక భారీ పవర్ఫుల్ డైలాగ్స్లో, ఎక్కడ మాస్ సాంగ్స్ లేవండి. సినిమాకి ఏం కావాలో ఎంత కావాలో అంతే పర్ఫెక్ట్గా నేరేషన్ చేశారు. సినిమా రియల్గా వాళ్ళు ఏదైతే నమ్మారో అదే తీశారండి. ఎక్కడ ఒక మాస్ డైలాగ్ కానీ పవర్ఫుల్ సీక్వెన్సెస్ కానీ ఏమీ లేకుండా, ఒక రొమాంటిక్ సాంగ్ కానీ లేకపోతే ఐటమ్ సాంగ్ కానీ ఇలాంటి ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా తను ఏదైతే నమ్మాడో సినిమాని అదే యూత్కి కనెక్ట్ చేద్దాం అనుకుని ఎంత పర్ఫెక్ట్ జెన్యున్గా తీశారంటే ఎక్కడా డిసప్పాయింట్ అవ్వరు. మెయిన్గా సెకండ్ హాఫ్ అయితే పీక్స్ అంటే అదొక పర్ఫెక్ట్ నేరేషన్ అని మీకు అనిపిస్తుంది. అండ్ సినిమాలో మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలామందికి సొసైటీలో హై శాలరీస్ వస్తాయి కానీ వాళ్ళు అక్కడ స్టఫ్ ఉండదు, అంటే బై లక్లో వస్తాయో తెలియదు, ఎలా వస్తాయో తెలియదు. స్టఫ్ ఉన్న మనకి ఇంకా సక్సెస్ రాలేదని చెప్పి అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దని, మన స్టఫ్కి మన టాలెంట్కి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక సక్సెస్ ఇస్తుంది అని చెప్పి మనకి పర్ఫెక్ట్ సీక్వెన్సెస్ అనేది రాసుకోవడం జరిగింది. చాలామంది అమ్మాయిలు లైఫ్ని ఎలాగం చేసుకుంటున్నారో కూడా మనకి చూపించారు. ఎవరు చాలామంది పక్కన ఫ్రెండ్స్ సజెషన్స్ వల్ల తన లైఫ్ ఎలా రిస్క్లో తీసుకుంటున్నారు అంటే అది కరెక్టా రైటా తెలియకుండా టోటల్లీ ఫ్రెండ్ డెసిషన్స్ మీద ట్రస్ట్ అయ్యి చాలా లైఫ్ని ఎలా కోల్పోతున్నారో కూడా చూపించారు. సో మీరు ఏదైతే హార్ట్ఫుల్గా నమ్ముతున్నారో, మీరు ఏదైతే హార్ట్ఫుల్గా చేస్తున్నారో దాన్ని నమ్ముకోండి. కానీ అనవసరంగా రకరకాల డెసిషన్స్లో మధ్యలో స్ట్రక్ అయిపోయి వాళ్ళ డెసిషన్స్కి ప్రయారిటీ ఇవ్వద్దని చెప్పి పర్ఫెక్ట్గా మనకి తెలిసేటట్టు చెప్పారండి. అండ్ ఇంకా చాలామంది అంటే దూరం నుంచి చూసే ప్రతి ఒక్క సిచ్యువేషన్ మనం ఎస్టిమేషన్ చేయలేం, దగ్గరికి పోయి దాన్ని ఫేస్ చేస్తే తప్ప దాంట్లో ఉన్న కంటెంట్ మనకు అర్థం కాదని చెప్పి ఒక పిక్చర్ ద్వారా మనకు పోయట్రీ ఇచ్చారు. ఫైనల్గా మూవీని యూత్ ప్రజెంట్ యూత్ను టార్గెట్ చేసుకొని యూత్ డెసిషన్స్ మీద మీరు ఏదైతే నమ్ముతున్నారో దాంట్లోనే సక్సెస్ ఎత్తుక్కోండి, దాంట్లోనే హార్డ్ వర్క్ చేయండి, ఏదో ఒక రోజు సక్సెస్ కొడతారని చెప్పి చాలా సింపుల్ స్టోరీని చాలా మీనింగ్ఫుల్గా మనకి మేకింగ్ అనేది చేయడం జరిగింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే త్రూ అవుట్ మూవీ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వదు. ఫస్ట్ హాఫ్ వెరీ గుడ్ అయితే సెకండ్ హాఫ్ ఇంకా సూపర్ గుడ్ అయ్యి బ్లాక్ బాస్టర్ బొమ్మ మనకి ఈ సమ్మర్లో దొరికిందని చెప్పుకోవచ్చు. ఫైనల్లీ విజయకృష్ణ క్యారెక్టర్లో సాయిధరమ్ తేజ్ గారు కానీ, లహరి క్యారెక్టర్లో కళ్యాణ్ ప్రియదర్శన్ గారు కానీ, అండ్ మనకి ఫ్రెండ్ క్యారెక్టర్లో స్వేచ్ఛ నివేద గారు కానీ, అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లో సునీల్ అండ్ హైపరాది ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ, అండ్ ఫైనల్లీ మన డైరెక్టర్ అండ్ డైలాగ్స్ అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రాసుకున్న కిషోర్ తిరుమల గారు కానీ, అండ్ మ్యూజిక్ ఇచ్చిన డిఎస్పి కానీ, ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ కాంప్రమైజ్ కుండా తీసిన మైత్రి మూవీ మేకర్స్ కానీ, అందరూ సినిమా ఎఫర్ట్ పెట్టి తీశారు కాబట్టి, ప్రాణం పెట్టి తీశారు కాబట్టి సినిమా ఈరోజు ఇంత సింపుల్ అండ్ ఇంత కూల్గా అండ్ ఇంత బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి ప్రజెంట్ యూత్ను బాగా అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇంకా ఎవరైతే చూడలేదో దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe the button and press the bell icon.